హరి ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి రాశి ఫలితాలకు స్వాగతం. ఆగస్ట్ ఫలితాలు. మీనరాశివారు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీరికి మీనరాశి వారికి ఈ నెల అంటే ఆగస్ట్ నెల కొంచెం ప్రారంభంలో ఒడిదుడుకులు కలిగినా క్రమాభివృద్ధి సాధిస్తారు. క్రిందటి నెల కంటే కూడా మంచి అభివృద్ధి ఆర్థిక విషయాల్లోనూ వ్యాపార విషయాల్లోనూ కలుగుతుంది. వ్యాపారస్తులు బంధుమిత్రుల సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కార్మికులు కర్షకులు ఆశించిన ఫలితాలను పొందుతారు. పెద్దవాడి యొక్క అనుభవాలు, వాడి యొక్క ఆదేశాలు, వాడి యొక్క సూచనలు పాటిస్తూ మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు మార్గదర్శక సూత్రాలను, అధ్యయన అంశాలను ఉపాధ్యాయుల మార్గదర్శనంతో జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు పెడతారు, అధ్యయన ఫలితాలు సాధిస్తారు. కార్మికులు కర్షకులు పరస్పర సహకారంతో ముందుకు పెడతారు, సత్ఫలితాలను సాధిస్తారు. మహిళలు ధన వ్యయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ అజాగ్రత్త వల్ల ఆర్థికంగా నష్టం పొందుతారు. తర్వాత చాంచల్య స్థితి కలుగుతుంది. దానివల్ల ఏవో కొనాలనుకోవటం, ఆ కొనడంలో నష్టం పొందటం, ఇలాంటివి జరుగుతాయి. అంచేత మహిళలు ఈ నెల కొత్తగా ఏవైనా నగలు చేయించుకోవడం, అలాగే ఇంట్లో వస్తువులు కొనడం ఇలాంటివి ఈ నెల మాత్రం ఆపండి. అది ప్రోత్సాహకరంగా లేదు. విద్యార్థులు ఇతర వ్యవహారాలు పక్కన పెట్టుకుని కేవలం అధ్యయనం మీదే దృష్టి పెట్టినట్లయితే ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు ఇంతకుముందు కంటే ఈ నెలలో కొంచెం అభివృద్ధి సాధిస్తారు, పరస్పర సహకారాలు పొందుతారు. కార్మికులు కర్షకులు జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలు పొందుతారు. తర్వాత ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న ఫలితాలు సాధించకపోగా అవమానాలు, అపకీర్తి కలిగే అవకాశం ఉంది కనుక చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆచితూచి ప్రవర్తిస్తూ మాటలు మాట్లాడుతూ మితాహారం, మిత భాషణం, మిత వ్యవహారం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా మహిళలు, వృత్తి విద్యా కళాకారులు, విద్యార్థులు అందరూ కూడా నిరంతర భగవన్నామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేస్తూ ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం పొందినట్లయితే దుష్ఫలితాలన్నీ తొలగి ముందుకు వెడతారు. ఈ రాశివారికి అధిపతి బృహస్పతి. బృహస్పతి స్తోత్రం చాలా మంచిది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. దేవానాంచ గురూణాంచ దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన్నమామి బృహస్పతిం. ఈ గురుస్తుతి చేస్తూ రోజు 16 సార్లు, రోజు 16 సార్లు గురుస్తుతి చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలతో ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుతారు, పురోగమిస్తారు. సర్వేభ్యః శుభం భవతు.